अंदर की नमस्कार इपड़े टीवी वार्ता चूसा ईएसआई भारी कुंभकाम जी अंदर अच्छेनायुडु गारु पात्र अच्छेनायुडु गारु रिकमेंड चेसी नामिनेशन मीद मंदुलु कोनुगोलु की लेटर इच्चारनि चेप्पि मुंदु साक्षि प्रभुत्वं रिलीज चेसिन तर्वात चाला टीवीलु दानि क्यारी चेस्तुन्नायि ओकसारी वच्चिनटुवंटि विषयानि ప్రజానీకానికి పాత్రికేయ మిత్రులకు తెలియజేయాలని ఉద్దేశంతోనే నేను ఈ రోజు దీని మీద స్పందించడం జరుగుతుంది. నేను 2016 2017 ఏప్రిల్ వరకు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాను. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే ఈ రోజు टेली हेल्थ सर्विसेस अच्चेन्नायुडु गारु फलाना कंपनी के इव्वमनी नामिनेशन मीद इव्वमनी रिकमेंड चेशारनि चेप्पि वार्तलु वस्तुन्नायि. 2016 आ रोजु प्राइम मिनिस्टर आफ् इंडिया मोडी गारु ईएसआई समावेशं ओकटि एर्पाटु चेसि एदैते ईएसआईसी सर्विसेस हास्पिटल्कि वस्ते మీరు చూడడమే కాకుండా ఈ రోజు టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ ద్వారా కూడా మీరు ఈ సర్వీసెస్ అందించాలని చెప్పి మీటింగ్ లో ప్రైమ్ మినిస్టర్ గారు డిసిషన్ తీసుకున్న తర్వాత 2016 డిసెంబర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి ఒక లేఖ రావడం జరిగింది. ఆ లేఖ ఉద్దేశం ఏమంటంటే మీ రాష్ట్రాల్లో టెలీ హెల్త్ సర్వీసెస్ వీలైనంత తొందరగా అమలు చేయండిని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు వచ్చిన తర్వాత ఒక రోజు రివ్యూ మీటింగ్ లో 2016 డిసెంబర్ రివ్యూ మీటింగ్ లో మా అధికారులందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల్లో టెలీ హెల్త్ సర్వీసెస్ 24 గంటలు కూడా జరిగే విధంగా అమలు చేయమని చెప్పి మీటింగ్ లో పెడితే ఆ మీటింగ్ లో అధికారులు అందరం కలిసి మినిట్స్ రాసి మినిట్స్ లో దీన్ని కూడా మనం అడాప్ట్ చేసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలని చెప్పి మేము డిసైడ్ చేశాం. తర్వాత ఆఫీసర్లందరూ నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఈ టెలీ హెల్త్ సర్వీసెస్ మనం ఇమిడియట్ గా కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం అమలు చేయాలంటే మన రాష్ట్రమేనా ఇంకా ఏ రాష్ట్రమైనా సరే అమలు చేశారని చెప్పి నేను అడిగితే తెలంగాణలో అమలు చేశారని చెప్పారు. అయితే ఆ రోజు నాకు తెలంగాణలో ఏ విధంగా అయితే అమలు చేశారు అదే విధంగా అమలు చేయమని చెప్పి నేను ఒక నోటు డిపార్ట్మెంట్ కి పంపించాను. మంత్రిగా ఆ రోజు నా బాధ్యత అది అధికారులు ఈ టెలీ హెల్త్ మెడిసిన్ ని అమలు చేయమంటే ఎక్కడైనా జరిగిందంటే తెలంగాణలో జరిగిందంటే తెలంగాణలో ఏ పద్ధతులు అమలు చేశారో ఆ పద్ధతిలోనే అమలు చేయమని నేను ఒక నోటి ఇచ్చాను. దానిని భూతత్వంలో చూపించి అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ మందులన్నీ కూడా నామినేషన్ మీద అచ్చెన్నాయుడు ఎప్పుడు తప్పు చేయడు. డబ్బులు అవసరం ఉంటే 10 మంది బతుకుని బతుకుతాడు గాని అవినీతి చేసే ఎప్పుడు కూడా నాకు గాని మా కుటుంబానికి గాని లేదు. కానీ ఈ రోజు కావాలని చెప్పి ఈ రకంగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. లెటర్లో కూడా ఏముంది లెటర్ ఒకసారి గమనించమని చెప్తున్నాను మిగతా వాళ్ళందరికీ కూడా. లెటర్లో ఏముంది టెలీ హెల్త్ సర్వీసెస్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేశామని అధికారులు చెప్తే ఆ రాష్ట్రంలో ఏ రకంగా అమలు చేశారో అదే విధంగా అమలు చేయమని నేను నోటిచ్చాను. ఈ నోటు అధికారులు పద్ధతులన్నీ చూసుకుని అమలు చేయాలి. కానీ మంత్రిగా నేను ఉండేటప్పుడు ఒక నోటు ఇచ్చాను కాబట్టి అవినీతి జరిగింది నేను మందులన్నీ నామినేషన్ మీద ఇచ్చానని చెప్పి ఈరోజు తప్పుడు వార్తలు రాస్తున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు ఎంక్వైరీ చేసుకోండి. అచ్చెన్నాయుడు ఎవరికైనా ఒక మాత్ర గాని ఒక ఇంజక్షన్ గాని ఫలానా వ్యక్తికి ఇవ్వండి. ఇంకా నేను చాలా సందర్భాల్లో నోట్లు కూడా ఉన్నాయి
నేను విజయవాడలో ఉన్నా నేను ఏనుకొల మంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగితం కూడా నేను వేస్ట్ చేయలేదు నేను ఏవైతే నోట్ ఫైల్స్ గాని ఏవైతే ఫైల్స్ గాని అన్ని బైండింగ్ చేసుకొని పెట్టాను చాలా సందర్భాల్లో నేను పెట్టి మీరు ఎక్కడ కూడా నామినేషన్ పద్ధతి మీద ఇవ్వడానికి వీల్లేదు మీరు టెంట్లు పెట్టివ్వండి నోట్లు కూడా పంపించాను ఈ రోజు ఇది టెలిహెల్త్ సర్వీసెస్ 25 ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఈ రోజు వైద్యరంగంలో గాని అన్ని రంగాల్లో టెలిహెల్త్ సర్వీసెస్ ఉపయోగిస్తున్నారు ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు ఆదేశానుసారం టెలిహెల్త్ సర్వీసెస్ అమలు చేయమని మిగతా రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు జరిగిందని చెప్తే ఆ రాష్ట్రంలో ఎలా అమలు జరిగిందో ఆ రకంగా చేయమని నేను నోటిస్తే ఈ రకంగా పూర్తిగా ఈ రోజు నిరాధారణంగా కొన్ని పత్రికలు టీవీలు ఇస్తున్నారు మిగతా వాళ్ళందరూ తెలుసుకోవాలి నేను మా గ్రామంలో ఉన్నాను నేను వెంటనే స్పందించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి స్పందిస్తున్నాను మిగతా రికార్డు అంతా మీ దగ్గరే ఉంది మీరు చూసుకోండి అచ్చెన్నాయుడు ఎప్పుడు తప్పు చేయడు తప్పు చేయవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని అందరూ గమనించమని చెప్పి కోరుతున్నాను.